దేవతలందరికీ మన శక్తి కొద్ది 16 రకాల పూజలు చేశాం. ఇప్పుడు మీరు వెళ్ళి మీ మీ స్థలాల్లో కూర్చొని అందరూ తీసుకోండి. మీరు వేసే వాళ్ళు వేయండి, మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇవ్వండి, వాళ్ళకు నమస్కారం చేయండి. నమస్కారం కరోమి. అక్షరం వేసిన తర్వాత మీరు అటువంటి అంటే దూరం జరగండి, ఇటు వాళ్ళు కొద్దిగా విశ్రాంతి ఇవ్వండి, తల వంచండి, అందరూ కూడా తల శిరస్సు వంచండి, చేతులు రెండు చేతులు పైకెత్తండి, జోడించండి, శిరస్సు వంచాలి అండి, శిరస్సు వంచాలి. కుడి చేతులు తీసుకోండి, ఆ చేతులు ఎడ చేతులు పెట్టి పట్టుకోండి. ఎందుకంటే మనం భూమి ఆకాశ దేవతలు అందరికీ ప్రార్థన చేస్తున్నాం. ఏ దేవతలారా, మీ మీ యజ్ఞాన్ని మేము మీ యజ్ఞ భాగాన్ని మీకు ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాం. రండి, యజ్ఞ భాగాన్ని స్వీకరించి ్రువోసి వైష్ణవమసి విష్ణవే త్వాం. ఓం అగ్నిర్దేవ. ఉద్దేశం ఏమిటంటే రాక్షసి శక్తులు మన యజ్ఞ వేదికలోకి రాకుండా కట్టడి చేస్తున్నాం. ఈ దిక్పాల దేవతలను, ఈ మూలలకు ఉన్నటువంటి దేవతలందరినీ మనం ఆహ్వానించుకుంటున్నాం. దక్షిణే పద్మనాభస్తు ఐశాన్యాం హిమహేశ్వర ఊర్ధ్వం రక్షతు దాతావో హ్యతోనంతశ్చ రక్షత విఘ్నకర్తారా ఆగచ్చంతు శివాజ్ఞయ అపక్రామంతు భూతాని పిశాచ సర్వతో దిశం. అది ఉంటే బాగుండేది, కనీసం ఆట అది షర్ట్ అనేది తీసేసి పైన ఏదైనా టవల్ వేసుకుంటే మంచిదండి. అగ్ని స్థాపనం మీకు మీకు తెలిసినట్టు నాకు తెలిసినట్టు కాకుండా గురుదేవులు ఏ విధంగా సూచన చేసినారో అట్లనే చేద్దాం, వేరే పద్ధతిలో మనం ఇల్లుకి చొప్పించాం. అన్ని కుండీలపై నువ్వు వెళ్ళు, చివరి దగ్గర వెళ్ళు, అందరూ చేస్తే సాగదు. కాబట్టి మాకు ఎదురుగా ఉన్నటువంటి జంట ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేస్తారు, అంటే వారికి ఆధిపత్యం ఇచ్చాం, వాళ్ళు నిర్వహణ చేస్తారు ఆ కుండికి సంబంధించిన యజ్ఞాన్ని. దేవాం ఆసాదయాదిహా ఓం అగ్నే నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. శ్రీనాథ్ భాయ్ మీరు ఆ కర్రపాత్రలో మళ్ళీ కొన్ని అవి పెట్టండి, మీరు వేరే పాత్ర ద్వారా వేశారు, నాకు ఇవి వేయండి. వేడు భగవానికి, యజ్ఞ భగవానికి. మీ అందరికి నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు వేయాలనేటువంటి అది అభ్రమణాది రూపం దారిద్ర్య దుఃఖ క్షయ కారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలంతం యద్యోగినాం యోగపతానుగమ్యం తత్సర్వవేదం ప్రణమామి దివ్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం సగం సృజేదామయం చ అస్మిన్ స్థలస్థే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీధతాం. ఈ నాలుగు సందులు పెట్టిందా మీకు, అంటే దానంతో కట్టి ఇప్పుడు ఇవ్వండి ఏదో ఒకటి వాళ్ళకి. మీకు మీ దగ్గర అగరబత్తీలు ఉన్న వాళ్ళు నాలుగు అగరబత్తీలు తీసుకోండి, ఉంటే కనుక ఎదురున్న వాళ్ళు చేయండి, మిగతా అందరు చేసి ఉండదండి, ఎదురున్న వాళ్ళకి ఇవ్వండి, జంటకి ఇవ్వండి. ఇంచుకు కూడా ఇప్పుడు కలిసి వచ్చినంతా సమీపలు ఏమని చెప్పాను అంటే అవి ప్లేస్ లో వేసేసారు మీరు ఆల్రెడీ. ఇది మా సంకల్పం, ఇదే మా సంకల్పం, మనిషి దేవుడు అవుతాడు. ఆలోచనలు మార్పులు తెచ్చే యుగ నిర్మాణం, ఆలోచనలు మార్పులు తెచ్చలేదు. కాబట్టి ఈ నాలుగు సందులు ఎందుకు చేస్తామంటే ధర్మ అర్థ కామ మోక్ష మనోబలం ఆత్మబలం బుద్ధిబలం దైవబలం ఈ నాతిష్ణు ఆ నాలుగు అగరబత్తి తీసుకొని రెండు వైపులు ఎదురు ఉంచారా ఇప్పుడు
నాలుగు అగరబత్తీలను రెండు చివరలు నేతిలో ముంచండి. ఈ నాలుగు శక్తులని మన నాలుగు సమితులను మన యజ్ఞ భగవానికి దానం చేస్తాం. రెండు సంఘ తీసుకోండి, రెండు సంఘర్పడుతుంది అని మీరు గమనిస్తలేరు తల్లి. మీరు కొన్ని డిస్టర్బెన్స్ అయిపోయింది, మీరు మధ్యలో వచ్చేస్తున్నారు, మీరు మధ్యలో మంత్రం మధ్యలో అట్లా. ఓం సమిధాగ్రిందువస్యతాకృతైర్బోధయతాతిథిమితనాగ్నయేజాతవేదసేస్వాహా. తీసుకోండి ఓం తం త్వా సమిధి, అది పైకెత్తండి. ఎదురుగా ఉన్న పురుషులు చేస్తారు, నో ప్రాబ్లం, మనకు తెలుసు, వెరీ వెల్. దాంట్లో ఇల్లు తీసుకొని కుండీకి మొదలు తూర్పు వైపండి. మనం ఒక నైవేద్యం ఇట్లా దారులాగా వెళ్ళి తీసుకోండి. ఓం అనుమతే మన్యస్వ ఇటు పశ్చిమే, కొండికి పడమ దిక్కు వేయండి, దారులాగా పడమంటే ముందు వైపండి. అనుగా ఆ చెంచ నిండా తీసుకోండి. తీసుకొని ఈ దక్షిణం వైపు నుంచి మొదలైనట్టు నలుదిక్కుల తిప్పండి సన్నం దారులాగా. నేను చెప్పినప్పుడు మీరు స్వాహా అని అలా సమర్పించండి. లెక్క పెట్టి తీసుకొచ్చాము, లేకపోతే ఏదైనా స్పూన్ ఉంటే దానికి ఏదైనా కర్ర పెట్టి వేసేయాలి. ఎక్కడ ఒక చోట రెండు ఉంటాయండి, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, కొంత గందరగోళాన్ని ఒక అక్కడ ఉన్న సమీరకు దాంట్లో వేయరాను. వేద భగవానికి గట్టిగా చెప్పడానికి శ్రీరామచంద్ర భగవానికి మాతాకి భారతీయ సంస్కృతికి ఇదం ఇంద్రాయ ఇదం నా మామ చిలకరించండి. మళ్ళీ నేను తీసుకోండి. ఓం అగ్నేశ్వర ఇదం నా మామ. ఓం భూహస్వ ఇదం అగ్నే ఇదం నా మామ. ఓం స్వాహ ఇదం సూర్యాయ ఇదం నామ. యజ్ఞపొడి ఇవ్వండి. మీకు హవన ద్రవ్యం అన్నా యజ్ఞపొడి అన్నా ఒకటే అండి. మీకు ఆ యజ్ఞపొడి ఇస్తారు. నిలబడి ఎవరు కూడా ఆహుతులు ఇవ్వవద్దు, కూర్చొని ఇవ్వాలి. తీసి సమర్పించేటప్పుడు ఎలా సమర్పిస్తారు, అరచేతి పైకి వచ్చినట్టు. మీరు ఎంత దూరం నుంచి వేయండి పర్వాలేదు, దగ్గరొస్తున్నట్టు ఎంత పైనుంచి వేయండి పర్వాలేదు, ఇలా కుండీలోకి విసిరండి పర్వాలేదు. బయటకు సమర్పించండి. మరీ చిన్నపిల్లలు వేయాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళందరూ మాతలందరూ కూడా యజ్ఞపొడి. ఓన్లీ పురుషులు మాత్రమే నేతిని సమర్పించాలి. ఇంక ఇస్తారు, ఇంకా ఇబ్బంది లేదు, మనం యజ్ఞం చేసేదే దాని కొరకు కదా, అందరికి ఇస్తారు. కింద పోతుందండి, కింద పోతుంది. మీరు మధ్య మధ్యలో వేయటానికి దయచేసి, మీ అందరికి నా నమస్కారం. మధ్యలో ఎవరైనా మాట్లాడితే మాట్లాడని వాళ్ళ దోషాలు అన్ని కలిసి మాట్లాడిన వాళ్ళకి వస్తాయండి. మీ ఇష్టం, మీ కర్మ, మీ కర్మ. నేను మంత్రం మీరు నోటికి పని చెప్తలేరు, ఖచ్చితంగా నోటికి పని చెప్పాలి. స్వాహ గట్టిగా చెప్పాలి. ఇదం గాయత్రీ ఇదం నా మామ. ఓం.
ఓం మంజనీషుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్ స్వయాయ ఇదం నామామ బజరంగ బలికి బజరంగ బలికి ఎందెందున శ్రీరామకీర్తన అందందున హనుమాను నర్తన అంటే ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీరామచంద్రుడు సీతామ తల్లికి ప్రత్యేకమైనటువంటి ఆహుతులు ఇద్దాం. సీతా వెళ్ళపాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ స్వాహ రామచంద్రాయ యుగం నా మామ ఓం దాశరథాయ విద్మహే సీతాబల్లభాయ ధీమహి తమామ ఓం దాశరథాయ విద్మహే సీతాబల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ స్వాహ ఇదం రామచంద్రాయ యుగం. 20 జనవరి 2, 3, 4 తేదీలలో హైదరాబాద్ కొంపల్లి మన్నారెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజీలో జరపతలపెట్టిన 1008 కుండీల అశ్వమేధ యజ్ఞాన్ని పురస్కరించుకొని మన జగిత్యాల జిల్లా గ్రామ గ్రామాన గాయత్రి యజ్ఞాలు నిర్వహిస్తున్నాము. ఇందులో గాయత్రి మంత్రలేఖనం, గాయత్రి యజ్ఞాల నిర్వహణ, గాయత్రి మంత్ర జపం, ఈ 3 భాగాలు ఇందులో ఉంటాయి. వీటిని విస్తారంగా అందరికీ తెలియజేయడం కోసం, విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం, అందరిలో మంచి ఆలోచనలు రేకెత్తించడం కోసం ఈ యొక్క యజ్ఞాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ధర్మశాల దేవాలయ ఆవరణ లోపల మన మహిళా మండలి ఆధ్వర్యం లోపల ఇవాళ శుక్రవారం కావడము, ఆ తర్వాత హనుమాన్ జయంతి కావడము మంచి శ్రేష్టమైన ఒక రోజుగా భావించి అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు. మరి ఈ యజ్ఞీయ సంస్కృతిని మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థాయిలో నిలపాలనేటువంటి మా ఆలోచనతోటి ఈ విశ్వ గాయత్రి పరివార్ హరిద్వార్ ఈ యొక్క ఈ సంకల్పాన్ని తీసుకున్నది. యజ్ఞం వల్ల పర్యావరణ బాగుపడుతుంది, మంచి దాన గుణము, తర్వాత ఆరోగ్యము, ఈ కాలుష్యం, వాతావరణ కాలుష్యం అంతా కూడా తొలగించబడుతుంది, వర్షాలు బాగా కురుస్తాయి. కాబట్టి ఇంటింటిలో గ్రామ గ్రామంలో అంతటా యజ్ఞాలు జరగాలని ఈ సంస్థ యొక్క ఉద్దేశం అండి. అందరికీ నమస్కారం.